విజయవాడలో భారీ వర్షంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మంత్రి నారాయణ కార్ సైతం ఇరుక్కుపోయింది. వర్షపు నీరు నిలిచిన ప్రాంతాలను పరిశీలించిన మంత్రి కమిషనర్తో మాట్లాడి పలు అంశాలపై ఆరా తీశారు. ఇవాళ ఉన్నతాధికారులతో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. విజయవాడలో 2 గంటల పాటు భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నగరంలో ప్రధాన కూడళ్లలో వర్షపు నీరు నిలవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఏలూరు రోడ్, బందర్ రోడ్లో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. వర్షం కారణంగా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకు కష్టాలు తప్పలేదు. ఏలూరు రోడ్లోని విజయటాకి సిగ్నల్లో మంత్రి నారాయణ వాహనం ఇరుక్కుపోయింది. వెంటనే అప్రమత్తమైన ఎస్కార్ట్ సిబ్బంది అతి కష్టం మీద వాహనాన్ని బయటకు తీసుకువచ్చారు. మరోవైపు వర్షం నీరు నిలిచిన ప్రాంతాలను పరిశీలించారు మంత్రి నారాయణ. విజయవాడ మున్సిపల్ కమిషనర్తో ఫోన్లో మాట్లాడి పలు అంశాలపై ఆరా తీశారు. ఇవాళ విజయవాడ కార్పొరేషన్తో పాటు మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి నారాయణ భేటీ కానున్నారు. అధికారులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, ట్రాఫిక్ పోలీసులతో పాటు కీలక విభాగాలతో సమన్వయం చేసుకుంటూ భవిష్యత్తులో వరద నీరు రోడ్లపై నిలవకుండా తీసుకోవాల్సిన చర్యలు, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చేపట్టాల్సిన చర్యలపై చర్చించే అవకాశం ఉంది.